సత్యము గారు ఒక గౌరవ ప్రదములో మాట్లాడతాం అనుకున్నాం, కానీ నువ్వు మాట్లాడింది ఏందయ్యా? ఈరోజు సిఎల్పిగా నాకు దళితునిగా సిఎల్పిగా అవకాశం ఇస్తే సవితమ్మ కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ లో కలిసిందని చెప్తా ఉన్నావే, ఒకసారి ఆలోచన చేయి. ఈ 5 సంవత్సరాలు ఏం చేసినావు బట్టి విక్రమార్క? 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా బీ ఫామ్ మీద సవితమ్మ గెలిచి అసెంబ్లీకి వచ్చినాక నీకు గుర్తొచ్చిందా? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటావా? నీకేమన్నా సోయుణ్ణి మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావా? ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిందని మాట్లాడుతున్నావే. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయలేదు సవితమ్మ. ఆ రోజు బీఆర్ఎస్లో కలిపేటప్పుడు పార్టీ యొక్క సిఎల్పిని రాజ్యాంగబద్ధంగా విలీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ రాజ్యాంగాన్ని అంటావు, ప్రజాస్వామ్యం అంటావు, ఈరోజు నువ్వు ఎట్లాగనుకుంటున్నావు ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తిని, నీకు సోయి లేదా? ఎట్లా కలుపుకుంటున్నావు? రాజ్యాంగబద్ధంగా కలుపుకుంటున్నావా? నీకు సోయిందా అని అడుగుతున్నా. మాట్లాడే ముందు జాగ్రత్త చూసి మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు అలా కాబడ్డారు. ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యం దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో అందరము కూడా ఎన్నికవుతాం, ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు కావలసినటువంటి అవసరాలను, కావలసినటువంటి మౌలిక సదుపాయాలను కంప్లీట్ చేసే, అభివృద్ధి చేసే దిశలో వెళ్ళాలి. కానీ ఈరోజు ఒక వ్యక్తిని, ఒక మహిళని చూడకుండా ఒక మహిళని టార్గెట్ చేయడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు అసెంబ్లీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య, యావత్ తెలంగాణ ప్రజలు మహిళా లోకమంతా జీ అని ఉమ్ముతా ఉంది మీ పైన. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు సవితమ్మని మాట్లాడినటువంటి ఈ యొక్క తీరుని ఈరోజు పడకపెట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున, ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.